నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అయితే చాలామంది తరచుగా వింటున్న వర్డ్ ఏంటంటే ఎగ్ డోనర్. అసలు ఏంటి ఎగ్ డోనర్, ఎందుకు ఈ ఎగ్ డోనర్ అవసరం పడుతుంది మనకి అనే విషయాన్ని ఈరోజు మనతో క్లియర్గా చెప్పడానికి మనకి ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ విజయారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. అసలు ఎగ్ డోనర్ అంటే ఏంటి, ఇది ఎవరికి అవసరం పడుతుంది? నేను డాక్టర్ విజయారెడ్డి, అబిరా ఫెర్టిలిటీ, మాదాపూర్. ఎగ్ డోనార్ అంటే ఈ ఊసైడ్ డోనార్ అంటే ఇవి ఎవరికైతే ఫిమేల్స్లో వారి గ్యామెట్స్ తగ్గిపోయి ఉంటుందో, కానీ వారికి ఇంకా సంతానం కావాలని కోరిక ఉంటుంది, కానీ వారికి అవైలబుల్ ఎగ్స్ ఉండవు. ఎగ్స్ నంబర్ తగ్గిపోయినా, ఎగ్ క్వాలిటీ తగ్గిపోయినా, ఇంకొందరికి వాళ్ళిద్దరికి హస్బెండ్ వైఫ్కి జీన్ మ్యాచ్ అవ్వకపోయినా, ఇటువంటి కండిషన్స్లో మనం ఎగ్ డోనార్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్ డోనార్ అంటే అకార్డింగ్ టు ద ఏఆర్టీలో పర్మిషన్ ఉండాలి, అది ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ ఉండాలి. సో అవిరా ఫెర్టిలిటీలో మనకి ఏఆర్టీ బ్యాంక్ ఉంది. సో మనం ఏఆర్టీ బ్యాంక్ ద్వారా ఎగ్ డోనార్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ లెవెల్ 2 పర్మిషన్ ఉంది కాబట్టి మనం ఇక్కడనే వారికి కావాల్సినటువంటి ఐవీఎఫ్ ప్రొసీజర్ కూడా చేస్తాం. సో ఎగ్ డోనార్తో మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ మాత్రమే వెళ్ళగలం. సో అయ్యో ఇలాంటి ప్రొసీజర్ ఎగ్ డోనార్తో ఉండదు. సో ఎగ్ డోనార్తో మనం ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఎగ్ డోనార్ని ఎవరిని సెలెక్ట్ చేస్తామంటే బాగా హెల్దీ ఉండాలి ముందు. వారికి జనరల్ కండిషన్, ఫిట్నెస్ చూస్తాం. ఏజ్ క్రైటీరియా అంటే 25 to 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఆల్రెడీ వాళ్ళకి ఒక బేబీ ఉండాలి. సో ఒక హెల్దీ బేబీ ఉండి 25 to 35 ఇయర్స్ మదర్ ఎవరైనా వాలంటరీగా అంటే ఇంకొకరికి కూడా హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు మన ఏఆర్టీ బ్యాంక్లో రిజిస్టర్ చేసుకుంటారు. సో వారికి వైరల్ మార్కర్స్, అన్ని జనరల్ కండిషన్స్ అన్నీ చూసి మనము వాళ్ళని రిజిస్టర్ చేసి పెట్టుకుంటాం. లెవెల్ 2 పర్మిషన్ ఉంది కాబట్టి మనం ఎవరైతే ఐవీఎఫ్ కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు వారి జనరల్ చెకప్లో ఫిమేల్కి మెయిన్గా ఎగ్ ఇండికేషన్కి 2 ఉంటాయన్నమాట. స్కానింగ్లో ఏఎఫ్సి అంటారు, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. అంటే ఎగ్లో ఇలా చూసినప్పుడు ఇక్కడ మనకి కౌంట్ కనిపిస్తుంది స్కానింగ్. ఇక్కడ ఎగ్స్ కనిపించకపోతే నెక్స్ట్ బ్లడ్ ఇస్తాం. అంటే ఈ ఎగ్స్లో నుంచి తయారయ్యే హార్మోన్స్ కొన్ని మనకు బ్లడ్లో కనిపిస్తాయి, అది ఏఎంహెచ్ అంటారనమాట. దాన్ని చూస్తాం, అది కూడా బాగా లో ఉన్నట్లయితే, సో ఏఎఫ్సి తక్కువ ఉంది, ఏఎంహెచ్ లో ఉంది, వీరికి మనం ఎగ్ డోనార్కి వెళ్ళాలని అడ్వైస్ చేస్తాం. వీరున్నంత వరకు కూడా మనము ఎవరి ఓన్ ఎగ్స్తో వారికి వెళ్ళడానికే సజెస్ట్ చేస్తాం. కానీ వారికి అసలు ఆపర్చునిటీ లేనప్పుడు వారికి మనం ఎగ్ డోనార్ని సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్తున్నారో ఆ కపుల్ ఇద్దరు, అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా దానికి రెడీ ఉండాలి. ఇప్పుడు హస్బెండ్ ఎగ్ డోనార్కి విల్లింగ్ లేకపోయినా, వైఫ్ విల్లింగ్ లేకపోయినా మనం ఇది చెయ్యం. ఇద్దరు కూడా ఇష్టపడి ఒప్పుకొని, ఆలోచించి ఒప్పుకొని సైన్ పెట్టాలి. మనకు సిగ్నేచర్స్ చేసిన తర్వాతనే ఈ ప్రొసీజర్కి వెళ్తాం. అలాగే డోనార్ ఇచ్చేవాళ్ళు కూడా, వారికి ఒక బేబీ ఉండాలి, 25 to 35 ఇయర్స్ లోపు ఉండాలి, జనరల్ హెల్త్ బాగుండాలి, వారు కూడా విల్లింగ్గా డొనేట్ చేయడానికి ముందుకు రావాలి. అలాంటి వాళ్ళని ఏఆర్టీ బ్యాంక్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రొసీజర్లో ఏవైతే మనం ఎగ్ స్టిమ్యులేట్ చేయడానికి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామో ఎగ్ గ్రోత్కి, అవన్నీ డోనార్కి ఇస్తాం. అంటే ఈ మదర్కి ఇవ్వము. ఎవరైతే మదర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఏమీ ఇవ్వం, డోనార్కి ఇస్తాం ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అంతా. 10 డేస్ తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం. 36 అవర్స్ తర్వాత ఎగ్ పికప్ చేస్తాం. సో ఎగ్ పికప్ చేసిన తర్వాత అప్పుడు ఈ పర్టిక్యులర్ కపుల్ ఎవరైతే ఈ బేబీ కోసం వచ్చారో వాళ్ళ స్పర్మ్ తోటి ఈ ఎగ్, డోనార్ ఎగ్ తీసుకుని ఎంబ్రియోస్ చేస్తాం, బేబీస్ని చేసి ప్రిజర్వ్ చేస్తామన్నమాట. సో ఎగ్ డోనార్ అన్న ఆవిడ ఎప్పుడైతే ఎగ్స్ డొనేట్ చేస్తారో దాని తర్వాత ఒక 10 డేస్ వాళ్ళని ఫాలోఅప్ చేస్తాము. అంటే వాళ్ళ జనరల్ హెల్త్ అంతా ఓకే అయిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేసేస్తామన్నమాట. అలాగే ఈ బేబీస్ తయారైన బేబీస్ని నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నది ఈ మదర్కి చేస్తాం. సో ఈ ప్రక్రియలో ఎవరు డోనార్ అన్నది ఈ మదర్కి తెలియదు, ఎవరికి డొనేట్ చేస్తున్నాం అన్నది ఈ డోనార్కి కూడా తెలియదు. సో ఇట్ ఈస్ టోటలీ కాన్ఫిడెన్షియల్.
ఒక టోటలీ కాన్ఫిడెన్షియల్ ప్రొసీజర్. సో ఎగ్ డోనార్ తీసుకున్నాము అని అనుకునే ఫీమేల్ ఎవరు కూడా ఇది డోనార్ అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్లో కంప్లీట్గా వాళ్ళ పేరుతోనే వస్తుంది. ఓకే. సో ఇంకా వారు బేబీ అయ్యి వాళ్ళే క్యారీ చేస్తారు, 9 మంత్స్ వాళ్ళే మోస్తారు, వాళ్ళే డెలివరీ అవుతారు, బర్త్ సర్టిఫికేట్లో వాళ్ళిద్దరే పేరెంట్స్ అని వస్తారు. ఓకే. ఇక్కడ ఓన్లీ ఎగ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము, ఐవీఎఫ్ ల్యాబ్లో బేబీస్ని తయారు చేస్తాం, అంతవరకే. సో అలా ఎగ్ డోనార్ తోటి చాలామంది మహిళలకి వారి ఎగ్స్ లేకపోయినా కూడా సంతాన సాఫల్యం అనే అదృష్టం కలుగుతుందన్నమాట. ఇక్కడ మెయిన్గా ఎగ్ డోనార్ ఇచ్చే వాళ్ళ ఏజ్ క్రైటీరియా ఇంపార్టెంట్, వాళ్ళకి ఒక చైల్డ్ ఆల్రెడీ ఉండాలి, వాళ్ళు జనరల్ కండిషన్లో ఫిట్ అవ్వాలి, వారికి హెచ్పిఎస్ఏజీ, హెచ్ఐవి, వైరల్ మార్కర్స్ అన్నీ కూడా నెగిటివ్ ఉండాలి, వాళ్ళనే సెలెక్ట్ చేస్తాం. సో ఇవి ఏ పాజిటివ్ ఉన్నా కూడా తీసుకోమన్నమాట. సో ఈ ప్రక్రియలో డోనార్ అన్న వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ నైట్ స్టే ఉండాల్సిన అవసరం లేదు, హాస్పిటలైజేషన్ అసలే ఉండదు, ఓన్లీ పికప్ రోజు మాత్రం ఒక 3 to 4 hours హాస్పిటల్లో ఉండాలి. మేడం, అంటే మరి హాస్పిటల్కి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు అంటున్నారు, కానీ ఈ ఎగ్ డోనర్ నుండి ఎగ్స్ తీసుకునే టైంలో కానివ్వండి, అంటే ఆ ముందు ప్రాసెస్లో వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, అంటే ఫుడ్ కానివ్వండి ఇంకేదైనా? ఎగ్ డోనర్స్ అందరికీ కూడా మనము ఇప్పుడు ఎవరైతే ఐవీఎఫ్ కపుల్ ఉన్నారో వారే వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేస్తారు, కనుక వాళ్ళకి హెల్దీ డైట్ కానీ అన్నీ మనం అడ్వైస్ చేస్తాము. నార్మల్ ఎవరైతే ఐవీఎఫ్కి మదర్కి వస్తారో వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తామో సేమ్ ఈ డోనర్కి కూడా చెప్తామన్నమాట. సో వాళ్ళకి ఏమైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా మనం ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము, ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టడము అవన్నీ చేస్తాం. అవన్నీ వాళ్ళు ఫిట్ అయిన తర్వాతనే మనం పికప్కి సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ డొనేషన్కి వచ్చిన వాళ్ళకి ఏమైనా మైల్డ్ థైరాయిడ్ ఉంటుంది, సో థైరాయిడ్ కరెక్షన్ చేసుకుని నార్మల్ వచ్చిన తర్వాతనే పికప్కి రెడీ పెడతాం. ఓ జనరల్గా ఒక ఫీమేల్ ఎవరైతే ఓన్ ఐవీఎఫ్కి వచ్చిన ఓన్ ఎగ్స్తో సెల్ఫ్ ఎగ్స్తో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చెప్తామో సేమ్ ఎవ్రీథింగ్ మనం డొనార్కి కూడా చెప్తాం. సో డొనార్ కూడా వీల్ టేక్ కేర్ ఎవ్రీ, అంటే వారికి ఎటువంటి ఇబ్బంది కూడా పికప్ అయిన తర్వాత రాకుండా వీల్ టేక్ ఎవ్రీ కేర్, ఎందుకంటే వారు ఇంకొకరు జీవితంలో ఆనందం ఇవ్వడానికోసం ముందుకు వచ్చిన వారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం మన బాధ్యత. సో వాళ్ళకి ఎటువంటి నష్టం కలగకుండా అన్ని కేర్ తీసుకుంటాము, అన్ని కేర్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్తాము. ఓకే. సో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్లో వాళ్ళకి కావాల్సిన మధ్యన ఉన్న ఇంజెక్షన్స్ ఓన్లీ ఈ ఎగ్ స్టిమ్యులేషన్ కావాల్సిన ఇంజెక్షన్స్ మాత్రమే కాకుండా మధ్యన వారికి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అవన్నీ కూడా మనం చూసుకుంటాం. సో ఈ 10 డేస్ కంప్లీట్గా మన కేర్లోనే ఉంటారు. కేర్లో ఉంటారంటే మన దగ్గర హాస్పిటల్లో ఉంటారన్నది కాదు, మనం వచ్చినప్పుడంతా ఫాలోఅప్ చేసుకుంటాం జనరల్ హెల్త్ని, డే కేరే కానీ వచ్చి ఇంజెక్షన్స్ తీసుకొని వెళ్ళిపోతుంటారు, కానీ వాళ్ళ హెల్త్ అయితే మన రెస్పాన్సిబిలిటీ మనమే చూసుకుంటాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.